हेलो अंडी, दिस इज साधना। वेलकम टू वर्ल्ड गोल्ड। मरक मंच वीडियो तो मल्ल मे मुझकोचा। आ वीडियो एंटे मन दर ओल्ड शीस मन की कटन शीस अभी मन पकन पेटेयू लेदेवरकना चेयड़ो चू उम कदमी एवरकना इस्ते मैं वाले यूजे बट मन मल्ल व रीयूजेसको मल्ल को वोवच्छ अदने वीडियो चूपस्ता। इवन चूस्ट कदा इवन ओल शीस अंडी। ओल शीस अंटे 20 इयर्स बैक क्विल्स लागा चेंचा क्विल्स कुटिचा शीस अभी कलपेसी एला कुटिचा अनेक चूपा चला यूज मामूल मन की किंद वेसकोनी यानी लेदे कारपेट्स लागा वेसको यानी लेदा विंटर सीजन कपनी समर मन ऊर की अला वेसको पड़को यानी चला यूज नीट उ चूसारा इध मन हईट की सरपड़न स्टिचाली लपलंता काटन शीस उबी चक्कर वेगा उ पिलते चुड़ इवे कने नीट उ वेसा కింద వేసినా బాగుంటాయి మనం కప్పుకున్నా కూడా బాగుంటాయి ఇలాంటి ఒక ఫోర్ చేయించానండి నేను ఇంకా ఇదంతా కూడా నేను మీకు మళ్ళీ విడిగా చూపిస్తాను కంప్లీట్ గా వీడియోలో అంటే మనము వేస్టేజ్ అనేది ఎక్కువగా ప్రొడక్ట్ చేయకుండా మళ్ళీ రీయూజ్ చేసుకోవడం వల్ల మనకి వేస్టేజ్ తగ్గుతుంది మనము ఎన్వైరన్మెంట్ ని సేవ్ చేసిన వాళ్ళం కూడా అవుతాము सो ने मल्ली विड़गा वीट चूपा चूसर कदमी इला मन को नच्चा मन के हईट का वेडल कावा अंत कुछी अला फोर फाइव शीस अभी कलपे దగ్గర దగ్గరగా స్టిచెస్ వేస్తారండి। అలా వేయటం వల్ల కదలకుండా నీటిగా చక్కగా ఉంటాయి। మనం ఏవైనా ఫంక్షన్స్ అయినా పూజలు వ్రతాలు అయినప్పుడు అలా వేసుకుంటే కూర్చోడానికి చాలా చక్కగా బ్యూటిఫుల్ గా ఉంటాయండి। నీటిగా కూడా డిఫరెంట్ గా ఉంటాయి। ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి। నేను మీకు మిగతా రెండు కూడా చూపిస్తాను అండి। చూసారు కదా బోత్ సైడ్స్ డిఫరెంట్ సారీస్ యూజ్ చేయడం వల్ల మనకి ఇటువైపున ఒకలాగా కనిపిస్తుంది డిజైన్, అటువైపున కూడా ఇంకొకలాగా కనిపిస్తుంది। మనము చిన్న చిన్నగా ఆకేషన్స్ ఏవైనా ఎటైనా బయటకి టూర్స్ కి వెళ్ళినప్పుడైనా ఈజీగా క్యారీ చేయొచ్చు, మళ్ళీ ఈజీగా వాష్ చేసుకోవచ్చు। మనకి వాష్ చేసిన తర్వాత ఆరేసినా కూడా చాలా తొందరగా డ్రై అవుతూ ఉంటాయి, ఎందుకంటే సిల్క్ సారీస్ బయటన ఉంటాయి కాబట్టి ఈజీగా జారిపోతూ వాటర్ అంతా కూడా పోతూ ఉంటుంది అండి। అలా మనం ఎక్కడైనా కూడా వేసేసుకోవచ్చు, ఈజీగా ఫోల్డ్ చేయొచ్చు। మళ్ళీ చూసారా బోర్డర్ కూడా చక్కగా నీట్ గా వేసి ఆ పైపింగ్ లాగా చేస్తారండి। ఆ బోర్డర్స్ కూడా నీట్ గా చేయించుకోవచ్చు మనము। జస్ట్ ఒక అప్పుడైతే ఒక 40 ఓ 50 రూపీస్ ఓ తీసుకున్నారండి, ఇప్పుడైతే జస్ట్ ఒక 100 ఓ 150 ఓ తీసుకుంటే మనకి బ్యూటిఫుల్ క్విల్స్ అనేవి వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారు। మనం ఇలా వన్స్ ఒకసారి స్టిచ్ చేయించి పెట్టుకున్నాం అనుకోండి చాలా ఇయర్స్ వస్తాయి అండి। మనం వీటిని చక్కగా ఫోల్డ్ చేసి కబోర్డ్ లోనో బీర్వాలోనో షెల్ఫ్ లోనో ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు అండి। ఒకప్పుడు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు లేని వాళ్ళు వీటిని బొంతలాగా స్టిచ్ చేయించుకునే వాళ్ళు, కానీ నేనేమంటానంటే ఎవరైనా కానీ ఎన్వైరన్మెంట్ని సేవ్ చేయాలి, మనీని సేవ్ చేయాలి అన్న థాట్ ఉన్న వాళ్ళు చక్కగా వీటిని ఇలాగా స్టిచ్ చేయించి పెట్టుకుంటారు అని చెప్పేసి। ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఈ మధ్య ఫంక్షన్స్లో అబ్జర్వ్ చేస్తున్నాను నేను, కింద వేసుకునేవంతా కూడాను మంచి మంచి శారీస్ లాగా ఉన్నవి, మంచి మంచి డిజైన్స్ ఉన్నవి, పట్టు శారీస్ లాగా కనిపిస్తున్నవన్నీ కూడాను ఇలాగ మనకి మ్యాట్స్ లాగా ప్రిపేర్ చేసేస్తున్నారు అండి। అలా మనము బయట మ్యాట్స్ లాగా ప్రిపేర్ చేసినవి కొనుకొచ్చుకొని వేసుకునే కన్నా ఓన్గా మనం క్రియేటివ్గా మన థాట్స్ తోని మన దగ్గర ఉన్నటువంటి క్లాత్స్ తోని రీయూజ్ చేసుకుంటూ చేసుకున్నాం అనుకోండి అదొక సటిస్ఫాక్షన్, మనకి మనం చేసుకుంటే వచ్చేటువంటి సటిస్ఫాక్షన్ వేరే మీరు బయట ఉంటే రాదు అండి। మనం పొదుపు చేసుకుంటూ మన దాంట్లో ఉన్న వాటిని మనం అలాగా చేసేసుకుందాం। ఇఫ్ మీకు ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్స్కి కానీ బీద వాళ్ళకి కానీ ఇవ్వాలి అనుకున్నా మీరు ఇలాగా బ్లాంకెట్స్ లాగా స్టిచ్ చేయించి డొనేట్ చేయండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడాను। అంటే వేస్ట్గా పడేసే కన్నా ఇంకొద్ది రోజులు మనం ఇలాగా డిఫరెంట్గా యూజ్ చేసేసుకోవచ్చు। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మరొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్ అండి, బాయ్।